వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కోల్డ్ కాఫ్ ఫీవర్ లాంటి లక్షణాలు కనిపించాయి, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది. అలా అని రిలాక్స్ అవ్వడానికి లేనే లేదు. ఒకసారి నెగిటివ్ కనిపించినా కూడా పాజిటివ్ ఉండొచ్చు. ఒకసారి టెస్టింగ్ మెథడ్లో కానీ లేదా అలాంటి సరిగ్గా టెస్ట్ చేయకపోవడం కూడా జరగచ్చు. కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని, అసలు నెగ్లెక్ట్ చేయకూడదని. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంటాయి, ప్లాస్మా థెరపీ ఎప్పుడు అవసరం, ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటుంటాయి, అండ్ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు రిస్క్ ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందా, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారిని అడిగి. నమస్తే సార్. ఇవాళ అంటే ఇది పదే పదే రిపీట్ అవుతూ ఉంటుందండి, బ్లడ్ గ్రూప్ని బట్టి కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం ఓ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్, ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ ఎక్కువ, అలా ఉంటుందంటారా? అలా యాక్చువల్లీ అంతేం లేదండి. అంటే ప్రతి డిసీజ్కి కూడా ఈ బ్లడ్ గ్రూప్తో లింక్ ఉన్నాయి, అంటే మైనర్ లింక్స్, లైక్ హార్ట్ అటాక్స్కి ఉంది కానీ ఎవరికి తెలియదు. సో ఇది కూడా చైనాలో అక్కడ చేసి చూసింది ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందని, కానీ దీన్ని బట్టి ఏమి ఒకళ్ళు మనకు ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందో లేకపోతే వేరే వాళ్ళు మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ప్రూవెన్. ఓకే. ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సిఏడి కానీ లేకపోతే కరోనా ముప్పు చాలా ఎక్కువ, వాళ్ళ డెత్ రేట్స్, మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ 7 to 8 times ఎక్కువ అని కూడా స్టడీస్ చెప్తున్నాయి, ఎందుకంటారు? అది కరెక్టే. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో అసలు ఈ కరోనా అనేది దానికి ఒక రిసెప్టర్ అనే చోటే అది అక్కడ రిసెప్టర్ లోపలికి అటాచ్ అవ్వగలిగితేనే బాడీ లోపలికి ఎంటర్ అవ్వగలదు. సో ఈ రిసెప్టర్ అనేది మన ఊపిరితిత్తులు, శ్వాసకోశ, దానిలో ఎండోథీలియంలో ఉంటాయి. ACE2 రిసెప్టర్ అనేవి ఈ రక్తనాళాల్లో ఉంటాయి. సో ఈ రెండు చోట్ల ఉంటాయి. సో ఊపిరితిత్తులే ఎఫెక్ట్ అవుతాయి, రక్తనాళాలు ఎక్కడున్నా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు. మెయిన్గా హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, కిడ్నీ అవ్వచ్చు. కిడ్నీ అంటే అనేది ఒక రక్తనాళాలతో తయారు చేసిన ఫిల్టర్ లాంటిది. సో ఈ మూడు చోట్ల కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఒక 4 కరోనా పేషెంట్లు ఉంటే ఒకళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం ఈ మధ్య. అది హార్ట్ అటాక్ లాగా రావచ్చు, లేకపోతే హార్ట్ పంపింగ్ తగ్గి ఆయాసం రావచ్చు. అంటే ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చి ఆయాసం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ పంపింగ్ తగ్గి కూడా రావచ్చు. సో ఇది సింపుల్గా మనం ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది హార్ట్ పంపింగ్ తగ్గిందా, దాని మూలానికి కూడా ఆయాసం వస్తుందా అని. అలాగ ఉంటే దానికి వేరే మందులు వాడాలి. థర్డ్ ఏంటంటే కొంతమంది అకస్మాత్గా కూడా చనిపోవచ్చు. జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వస్తే ఇలాగ అకస్మాత్గా చనిపోతారో కొంతమంది, ఫస్ట్ సింప్టమే. అలాగే కరోనా మూలానికి కూడా సడన్లీ కొంతమంది చనిపోవచ్చు. అంటే బ్లడ్ క్లాట్స్ అయ్యి హార్ట్ అటాక్ లాగా రావచ్చు కరోనా పాజిటివ్ అవ్వడం వల్ల. అవునవును. ముందు నుంచి ఏ ప్రాబ్లం లేకపోయినా, ఎగ్జిస్టింగ్ గా ఏ ప్రాబ్లం లేకపోయినా. కరెక్ట్. అది చాలా బాధర్సంగా ఉంది. మెజారిటీ ఎంతో కొంత సింప్టమ్స్ వచ్చిన తర్వాతే వస్తుంది ఈ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం కూడా అంత కామన్ కాదు, అంటే సడన్లీ చనిపోవడం అనేది. హార్ట్ అటాక్ అనేది డెఫినెట్లీ నెగ్లెక్ట్, అంటే ఆల్మోస్ట్ 1 in 4, 1 in 3 ఉంది, అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కామన్. నేను ఇప్పుడు మేము చాలాసార్లు యాజ్ కార్డియాలజిస్ట్ చూసేది ఏంటంటే ఫస్ట్ సింప్టమే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ మేము ట్రీట్ చేసిన తర్వాత అంతా ఒక 2 రోజులకో 3 రోజులకో తెలవటం, లేకపోతే హార్ట్ అటాక్ ఇప్పుడు ప్రతి పేషెంట్ హాస్పిటల్ వచ్చి ప్రతి పేషెంట్కి మనం సిటీ స్కాన్ చెస్ట్ చేస్తున్నాం, అన్ని హాస్పిటల్స్ చేస్తున్నాయి. సిటీ స్కాన్లో ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత నిమోనియా ఉన్నట్టు తెలియటం. థర్డ్ థింగ్ ఏమో ఆ రోజు జస్ట్ ఒక కొన్ని గంటల ముందో ఒక రోజు ముందు నుంచి జ్వరం ఉంటాం. సో వీళ్ళందరూ కరోనానే అన్నమాట. కరోనా స్టార్ట్ అయిన ఇనీషియల్ స్టేజ్లోనే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చి ప్రెజెంట్ అవుతున్నారు. అంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ కాదు, యాంటీజెన్ టెస్ట్ కాదు, HRCT ఎక్కువ రిలయబుల్ అని కూడా వింటున్నామండి, అది కరెక్టేనా? అంటే రెండు చూసుకోవాలండి. పీసీఆర్ టెస్ట్ ఏంటంటే యాంటీజెన్ అనేది మన స్వాబింగ్ టెక్నిక్ మీద ఉంటుంది. మన కౌంట్స్ ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే పైన ఎక్కువ కౌంట్స్ ఉంటాయి అంటే ఎక్కువ వైరస్ ఉంటుంది, కింద తక్కువ ఉంటుంది. కొంతమందికి కింద ఎక్కువ ఉండి పైన తక్కువ ఉండొచ్చు. ఈ నిమోనియా అనేది ఉట్టి వైరస్ కూడా కాదు, బాడీలో ఎఫెక్షన్ అనేది ఉట్టి వైరస్ కూడా కాదు. మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంతమందికి వైరల్ లోడ్ తక్కువ ఉండి కూడా ఎక్కువ సింప్టమ్స్, ఎక్కువ డేంజరస్గా ఉండొచ్చు. కొంతమందికి ఆపోజిట్గా వైరల్ లోడ్ తక్కువ ఉండి ఎక్కువ ఉండి కూడా వాళ్ళకి ఏమి సింప్టమ్స్ లేకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సూపర్ స్ప్రెడర్లు అంటారు చూడండి, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వైరల్ లోడ్ ఈ పైన ఈ ఏరియాలో ఉంటాయి, కింద ఎక్కువ ఉండవు, సింప్టమ్స్ ఉండవు, వాళ్ళకి ఎక్స్రేలో సిటీలో కూడా ఏం దొరకపోవచ్చు. సో ఒక రకంగా అన్ని రకాలుగా మనం చూసుకోవాలి. సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు,
ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఫస్ట్ ఏ డాక్టర్ అన్న ఎవరన్నా ఆలోచించేది కరోనానే ఇప్పుడు కామన్ కోల్డ్ లో లేకపోతే డెంగూనో అని అనుకోట్ల ఫస్ట్ జ్వరం వచ్చింది అంటే మనం కరోనానే అనుమానపడాలి ప్లస్ దీంతో పాటు కొంచెం దగ్గు ఉంటాం గానీ లేకపోతే గొంతు నొప్పో లేకపోతే సెన్స్ ఆఫ్ టేస్ట్ స్మెల్ తెలియకపోవటం ఆయాసం ఉంటాం ఒళ్ళు నొప్పులు ఉంటాం అంటే టిపికల్ వైరల్తో పాటు కొన్ని స్పెషల్గా ఈ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ టేస్ట్ ఉంటాం ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా కూడా కరోనా అని అనుకోవాలి స్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటే సో చాలామంది అంటారు నాకు జ్వరం ఉంది రెండు రోజులు మూడు రోజుల క్రితం మా పాపకో ఎవరికో మా అబ్బాయికో కూడా జ్వరం వచ్చిందండి రెండు రోజుల్లో ఏదో కొంచెం ఒళ్ళు నొప్పిని తగ్గిపోయిందని సో ఇలా అంటప్పుడు మనం క్లినికల్లీ సస్పెక్ట్ చేయాలి సో ఇదొకటి దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు మీరు అన్నట్టు అన్నిటినీ మనం కన్సిడర్ చేయాలి సెకండ్ ఏమో సిటీ స్కాన్ చెస్ట్ చాలామందికి ఇది నెగిటివ్ వచ్చి కూడా ఈ పీసీఆర్ నెగిటివ్ వచ్చి కూడా సిటీలో చాలా క్లియర్గా కరోనా అనే తెలుస్తూ ఉంటుంది సో సిటీ కూడా వేరే వైరల్ ఇన్ఫెక్షన్కి కరోనాకి కూడా తేడాలు ఉంటాయి సిటీలో సో సిటీ స్కాన్ చేసి కూడా మనకి చెప్పవచ్చు దాని తర్వాత ఈ వైరస్ టెస్ట్ యూజువల్లీ ఒక 7 డేస్ టు 10 డేస్ తర్వాత యాంటీబాడీ టెస్టులు కూడా చేయవచ్చు యాంటీబాడీ టెస్ట్ అంటే బ్లడ్లో ఆల్రెడీ మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇమ్యూనిటీ ఏమైనా వచ్చిందా లేదా అనే టెస్ట్ సో ఈ 4 రకాలు చూసుకుని మనం డిసైడ్ చేయాలి కరోనా ఉందా లేదా అనేది కానీ ఒక్కటే టిపికల్ సిమ్టమ్స్ ఉండి ఛాతీ అంటే సిటీ లోపల నిమోనియా ఉన్నప్పుడు కరోనా లాంటి నిమోనియా ఊరిని స్వాబ్ నెగిటివ్ ఉందని మనం అది నెగిటివ్ అని చెప్పలేము సో వీళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేయాలి దీంతో మనకు మామూలుగా పబ్లిక్ తెలియాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవాలి టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ పాసిబుల్ ఐసోలేట్ అవ్వాలి అంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి పక్కన వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి నాగరాజు గారు కాల్ చేద్దాం నాగరాజు గారు మేడం నమస్తే చెప్పండి మేడం నాకు 20 రాయలసీమ జిల్లాలో కనీసం 10 మంది డాక్టర్ కలిసిందంటే ఎక్కువగానే అన్ని చూసారు ఏ ప్రాబ్లం ఏంటారు ఒక స్పీడ్ గా ఒక 150 సార్లు 190 సార్లు కూర్చుంటే అది మళ్ళీ ఎలివేటర్ పడుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటే అయిపోతుంది సార్ గుంతులేకి చేతి వరకు వస్తుంది ఏ డాక్టర్ చూపించినా కూడా ఏం లేదు అంటున్నారు సార్ ప్రాబ్లం అయితే ఎప్పుడు వస్తారు నేను మీరు చెప్పిన దాని ప్రకారం గుండి ఫాస్ట్గా కొట్టుకుంటుంది మరి 150 సార్లు అంటే మీరు మరి నాడి చూసుకుని చెప్తున్నారో లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఈవెన్ ఇలా చేయి పెట్టినా దడదడ్డ అని కొట్టినట్టు తెలియటం మెడ దగ్గర ఇలా కొట్టుకుంటా ఉన్నట్టు పక్కన వాళ్ళకి కనపడటం కూడా జరుగుతుంది ఇది ఏంటంటే మీరు దడ ఉన్నప్పుడు ఈసీ తీస్తే తప్ప తెలియదు సో మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి ఆయన ఈసీ తీయించుకోమనేటప్పుడు దడ పోయింది అనుకోండి ఆ ఈసీజీ నార్మల్గానే వస్తుంది మరి డాక్టర్లు కూడా నార్మల్గానే ఉందని చెప్తారు సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు దడ ఉన్నప్పుడు ఈసీజీ తీయించుకోవటం లేకపోతే మీరు అంత మీ అంతటికి మీరు నాడి కౌంట్ చేయటం గుండె ఎన్నిసార్లు నిమిషానికి కొట్టుకుంటుందని సెకండ్ ఏంటంటే మనకి ఈపీ స్టడీ అని ఒకటి ఉంటుంది చిన్న చిన్న తీగల లాంటి తొడ దగ్గర నుంచి పెట్టి దడ తెప్పించగలుగుతాం మనం సో మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఆల్మోస్ట్ 99% మనం దడ తెప్పించగలం దడ తెప్పించలేకపోయామంటే ఆ ప్రాబ్లం లేదనమాట సో మనకు ఎక్కువ అనుమానం ఉందనుకోండి మీకు దడ ప్రాబ్లం ఉంది కానీ ఎప్పుడూ కూడా మనం దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నాం అంటే దాన్ని పట్టుకోలేకపోతున్నాం అలాంటప్పుడు ఈపీ స్టడీ చేస్తే మనకు ఆల్మోస్ట్ 100% తెలుస్తుంది మీకు నిజంగా ప్రాబ్లం ఉందా ఊరిని అలా అనిపిస్తా ఉందా ఏదైనా భయం కొంతమందికి లేకపోతే ఏదైనా టెన్షన్ మూలాన్ని కూడా అలా దడదడ అనిపించవచ్చు అలాంటి ప్రాబ్లం అనేది చాలా ఈజీగానే తెలుస్తుంది మీరు ఎప్పుడు చెప్తుంటారు గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ బాగా జన సమూహం ఎక్కువగా ఉన్న దగ్గర డిఫిబ్రిలేటర్ ఒకటి మెయింటైన్ చేస్తే ఏమైనా హార్ట్ ఎమర్జెన్సీస్కి వెంటనే సేవ్ చేయొచ్చు అటెండ్ అయ్యా అని చెప్తుంటారు అది చాలా ఈజీ టు యూజ్ అని కూడా చెప్తుంటారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఆక్సిజన్ ఒకటే బాగా ఈ కరోనాకి చాలా రిస్క్ అవుతుంది కదండి ఆ వెంటిలేటర్స్ అని ఆక్సిజన్ ఇలాంటి సాచ్యురేషన్స్ ఇలాంటి మరి ఆక్సిజన్కి రిలేటెడ్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని రకరకాల డివైజెస్ మార్కెట్లో కనిపిస్తున్నాయి పోర్టబుల్ సిలిండర్స్ అని వాటి గురించి మీరు ఏమంటారు అంటే డెఫినెట్లీ యూస్ఫుల్ ఆక్సిజన్ ఉంచుకోవటం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచుకోవటం కానీ దొరకటల్లా ఎలాగంటే మరి ముందు ఒకప్పుడు ఈవెన్ అమెరికాలో కానీ వేరే కంట్రీస్లో మాస్కులు కూడా ప్రిస్క్రైబ్ చేయలే అందరికీ ఎందుకంటే హెల్త్ కేర్ వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ కావాల్సి వస్తుందో వాళ్ళకు ఉండదేమోనని సో ఇది కూడా అంతే
మనకి ఎక్కువ సిలిండర్లు అయ్యి ఉంచుకుంటే ప్రతి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ క్లబ్ హౌస్లో ఒక నాలుగు బెడ్లు రెడీ పెట్టుకుని అక్కడ రెండు సిలిండర్లు రెడీ పెట్టుకుని ఉంటే బాగానే ఉంటుంది, కానీ మరి అన్నెసరీ ఆక్సిజన్ షార్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ తీసుకుని హోర్డింగ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో మరి అది లేకపోతే ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంచుకోవటం అనేది. ఓకే, ఇంకోటి ప్లాస్మా థెరపీ అనేది అసలు ఎవరికి యూస్ఫుల్? ప్లాస్మా థెరపీ ఎందుకు చేస్తారు? దాని పర్పస్ ఏంటి? అంటే మన కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయ్యి రికవర్ అయిన వాళ్ళ ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువ రికవర్ అవుతారు. సో రికవర్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ దానికి ఇమ్యూన్ సిస్టమ్ దాని కోవిడ్ అగేన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు యాంటీబాడీస్ అనే ప్రోటీన్ సబ్స్టెన్స్ తయారు చేస్తుంది. ఇది బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఆ బ్లడ్ తీసి వేరే పేషెంట్కి ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళకి యాంటీబాడీ రెస్పాన్స్ అనేది కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్గా రాదు. ఎలాగంటే నేను ఇందాక చెప్పాను చూడండి, నాలుగు విధాలు కోవిడ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒకటి యాంటీబాడీ టెస్ట్. ఈ యాంటీబాడీ టెస్ట్ 7వ రోజో 10వ రోజో దాకా రాదు, అంటే యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో ఇలోగా మనం వేరే పేషెంట్ ఆల్రెడీ రికవర్ అయిన పేషెంట్ బ్లడ్ నుంచి యాంటీబాడీస్ తీసి ఈయనకి ఇవ్వచ్చు ఈ ఫస్ట్ 5 to 7 డేస్లోనూ. అంటే ఈయన బాడీ తయారు చేసుకునే ఆ టైం పీరియడ్ లేని ఆ పీరియడ్ లోపలే మనం వేరే వాళ్ళది ఆల్రెడీ రెడీమేడ్ యాంటీబాడీస్ ఇవ్వచ్చు. దీని మూలాన డెఫినెట్లీ రెస్పాన్స్ ఎంతో కొంత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా, ఇది 100 ఇయర్స్ ఓల్డ్ థెరపీ. ముందు ఎప్పుడో ఫస్ట్ గుర్రాల నుంచి అక్కడి నుంచి తీసుకుని ఆ సీరం మనుషులకి ఇచ్చి ట్రై చేసింది. దాని తర్వాత మ్యాన్ టు మ్యాన్ డిప్తీరియా అటెండ్ చోట చాలా, అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ నుంచి ఉన్న థెరపీ ఎప్పుడు వాడినా సరే ఎంతో కొంత పనిచేసింది. థెరపీ అసలు పనిచేయకుండా ఎప్పుడు లేదు కాబట్టి ఈ కరోనాలో కూడా పనిచేస్తుందని అనుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని కొన్ని చిన్న చిన్న స్టడీస్లో ఎంతో కొంత పనిచేసింది. సో ఇప్పుడు ఏంటంటే మోడరేట్ కేసులు అంటే కొంచెం ఆయాసం రావటం, శ్వాస కొంచెం ఎక్కువ పీల్చుకునే అవసరం ఉండటం, ఆక్సిజన్ సాచురేషన్ 90% కన్నా తక్కువ ఉండటం, నిమోనియా ఉండటం, మోడరేట్ అనమాట. మోడరేట్గా ఉన్న వాళ్ళకి డిసీజ్ స్పెషల్లీ స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ అవ్వటం లేదు అంటే వాళ్ళకి ఇవ్వచ్చు అని గైడ్లైన్స్ ఉన్నాయి. కొత్తగా ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏంటంటే దాన్ని ఒక రకంగా ఎవరైనా సరే ఆన్ కంపాషనేట్ బేసిస్ ఇవ్వచ్చు అన్నారు. సో దీంతో ఇది ఒక చాలా సింపుల్ థెరపీ. బ్లడ్ డ్రా చేయటం, దాని నుంచి యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది ముందు పేషెంట్ చూడాలి. ఈ సింపుల్, నేను ఇందాక అన్నట్టు బ్లడ్ టెస్ట్ ద్వారానే చెక్ చేసాకనే వాళ్ళ నుంచి తీసుకోవాలి. సో యాంటీబాడీస్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత మనం ఆ బ్లడ్ తీసుకుని దాన్ని కొంచెం ఎన్రిచ్ చేసినట్టు చేసి ఒక 200 ml ఈ పేషెంట్కి స్లోగా ఇస్తాం. సో ఇది చాలా హాస్పిటల్లో చేయొచ్చు, ఇదేం కష్టమైంది కాదు. కాబట్టి స్పెషల్లీ హెల్త్ మినిస్ట్రీ ఇలా చెప్పిన తర్వాత చాలా హాస్పిటల్స్లో ఇస్తున్నారు. ఎంత పని చేస్తుందో తెలీదు, ఎంతో కొంత పని చేస్తుందని అందరూ హోప్ఫుల్గా ఉన్నారు. అంటే పాజిటివ్ వచ్చి తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్లాస్మా థెరపీకి యూస్ఫుల్ అంటారా? వాళ్ళు ఇవ్వచ్చా బ్లడ్? అంటే ఇప్పుడు దాకా యాక్చువల్లీ మనకి కరోనా వచ్చిన వాళ్ళ లోపల అందరికీ టెస్ట్ చేసి ఎంతమందికి యాంటీబాడీస్ వస్తున్నాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే మనం ఇప్పుడు దాకా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే యాంటీబాడీ టెస్ట్ చేసుకుని యాంటీబాడీ లెవెల్స్ సరిగ్గానే ఉన్నాయి, బాగున్నాయి, ఎక్కువగానే ఉన్నాయి అనే వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. కాకపోతే కరోనాలో రికవర్ అయిన వాళ్ళందరికీ యాంటీబాడీస్ ఉంటాయా, మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్లో అనేది ఇంకా తెలియదు. ఇంకొకటి తెలియంది ఏంటంటే అసలు యాంటీబాడీస్ ప్రొటెక్టివా కాదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇది కొత్త వైరస్, అన్ని తెలియదు అని ఎందుకు అంటున్నామంటే ఇది కొత్త వైరస్ కాబట్టి. సో యాంటీబాడీ ఉంటే యూజువల్లీ ప్రొటెక్టివ్, వేరే డిసీజ్లో దేనికైనా సరే యాంటీబాడీ ఉంటే ప్రొటెక్టివ్. థర్డ్ థింగ్ ఏంటంటే కరోనాలో మనకి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఒక 3 మంత్స్లో ఈ యాంటీబాడీ లెవెల్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. సో ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మార్చిలో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్ట్ అవ్వచ్చా, అదొక అనుమానంగా ఉంది. ఫోర్త్ ఏంటంటే ఈ వైరస్ స్ట్రెయిన్ కొంచెం మారింది అనుకోండి, ఆ యాంటీబాడీ దీనికి కొత్త స్ట్రెయిన్కి ఇమ్యూనిటీ ఇవ్వకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ప్లాస్మా థెరపీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ తలెత్తే రిస్క్ కూడా ఉంటుందంటారు? అంటే జనరల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిస్క్ లాంటివి ఉంటాయి తప్ప అదర్వైజ్ ఇట్స్ రిలేటివ్లీ సేఫ్ అండ్ ఈజీ ప్రొసీజర్. అందుకనే ఇండియాలో ఎక్కువగా వాడచ్చు అని అనుకుంటున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దానికి కూడా రెగ్యులేషన్స్ ఉండాలి. ఏంటంటే ఎవరు డొనేట్ చేయొచ్చు, దానికి ఒక లిస్ట్ ఉండాలి రికవర్ అయిన వాళ్ళు, ఏంటి యాంటీబాడీ లెవెల్స్ ఎంత ఉంటే తీసుకోవచ్చు, ప్లస్ వాళ్ళకి ఏమన్నా రెన్యూమరేషన్ ఇవ్వచ్చా లేదా, లేకపోతే వాళ్ళు కూడా ఇంత ఇస్తే తప్ప మేము ఇవ్వమనొచ్చు. సో ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఎప్పటికెప్పుడు క్విక్గా ఇవ్వకపోతే ఏంటంటే సొసైటీలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. దీంతో బ్యాడ్ ఫీలింగ్స్ వస్తాయి, ఆయనకుంది కానీ ఇవ్వటం లేదు ఇలాంటివన్నీ.
సో ఆయనకు ఉన్నప్పుడేమో ఆ పక్కన వాళ్ళందరూ మా దగ్గర ఉండొద్దన్నారు, ఇప్పుడు బ్లడ్ కావాలంటే ఆయన ఏమనొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అనేది క్విక్ అంటే గైడ్లైన్స్ ఇచ్చేస్తూ ఉండాలి నేషన్ వైడ్. సో అలా ఇవ్వకపోతే చాలా కష్టం. అంటే ఆన్ ది హోల్ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆఫ్టర్ 21 డేస్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చినప్పుడు ప్లాస్మా థెరపీ అంటే ప్రొవైడెడ్ వాళ్ళకి హెపటైటిస్ సి కానీ హెచ్ఐవి ఇలాంటి అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు వాళ్ళు దే ఆర్ సజెస్టబుల్ టు గివ్ ప్లాస్మా థెరపీకి బ్లడ్ ఇవ్వచ్చు అనేది మాత్రం ఒక ఇండికేషన్ అని చెప్పుకోవచ్చా? ఇవ్వచ్చు. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద లిస్టులు మేము ఫ్రీగా ఇస్తామనే వాళ్ళ లిస్టులు కూడా మన వాట్సాప్ వీటిలో సర్క్యులేట్ అవుతున్నాయి. హాస్పిటల్స్ దగ్గర కూడా చాలా లిస్టులు ఉంటున్నాయి. సో డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఓకేనండి డాక్టర్ రామచంద్రం గారు, థ్యాంక్స్ అలాట్ అండి. నెగిటివ్ ఉంది కదా టెస్ట్ అని నెగ్లెక్ట్ చేయకూడదని, సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఐసోలేట్ అయ్యి సిమ్టమేటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరినండి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ వరకు ఏ ఉన్నా కానీ వాళ్ళు వీలైనంత వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదని, అంతేకాకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చి వాళ్ళకి నెగిటివ్ వచ్చాక డాక్టర్ సలహా మేరకు ప్లాస్మా థెరపీకి బ్లడ్ ఏమన్నా ఇచ్చి కొంతమంది లైఫ్ సేవ్ చేయగలరేమోనని ఆలోచించుకుంటే మంచిదని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.